వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు ఆదేశాల మేరకు 7వ వార్డ్ సచివాలయం పరిధిలో కోవిడ్ కట్టడి లక్ష్యంగా ఇంటింట ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ఫీవర్ సర్వే భాగంగా ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఎవరైనా జ్వరం లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకుని ఫీవర్ ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో వారి వివరాలు ఏఎన్ఎంకు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడ్ హెల్త్ ప్రెసిడెంట్ మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ జ్వరం లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహిస్తారని, ఈ టెస్ట్ లో పాజిటివ్ తెలిస్తే 104 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్ లేదా కోవిడ్ సెంటర్ పంపడం జరుగుతుందని తెలిపారు. ఇలా కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా గుర్తించి చర్యలు తీసుకోవడం చాలా ఆనందకరమైన విషయం అన్నారు. దీని వలన కరోనా తీవ్రతను తగ్గించవచ్చని అన్నారు. గుడ్ హెల్త్ ఫౌండేషన్ కి డైరెక్టర్ గా పనిచేస్తున్నాను, పారాలీగల్ వాలంటీర్ గా కూడా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరి వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఆదేశాల మేరకు ప్రతి సచివాలయ పరిధిలో ఇంటింటికి ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మరి మా ప్రాంతంలో దేవాంగ నగర ప్రాంతంలో 7వ సచివాలయ పరిధిలో సర్వే చేయగా అందులో కొంతమందికి జ్వరం వచ్చిందని తెలిసింది. జ్వరం వచ్చిన వెంటనే సంబంధిత ఏఎన్ఎం ఆశా వర్కర్లు వాలంటీర్లు కలిసి వాళ్ళకి టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే వారిని మరి సంబంధిత అధికారులను కలిసి హోమ్ మరి కొంతమందిని హోమ్ మరి కొంతమందిని వెంటనే మరి కలాం డిఎడ్ కాలేజీలో ఉన్న క్వారంటైన్ పంపించడం జరిగింది. మరి ఇది చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే కరోనా ఉధృతిని తగ్గించడానికి ఈ ఫీవర్ సర్వే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సర్వేలో మరి విషయం చేసిన వెంటనే వాళ్ళని క్వారంటైన్ పంపించడం, కట్టుదిట్టు చేయడం వల్ల ఇతరులకి ఈ కరోనా వ్యాధి సోకకుండా ఉండటం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. అది స్వయంగా మేము చూశాము. మరి ఈ విధంగా చేస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన